నాకు కంటెంట్ ఏంటో చెప్పట్లేదు ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు ఎవరికి చెప్పట్లేదు గానీ మళ్ళీ వచ్చేస్తున్నాడు మీ అందరి ఫేవరెట్ యూట్యూబ్ స్టార్ గాలిపటం సుధా ఫస్ట్ జోక్ లకు వెళ్ళిపోదాం కంటెంట్ లకు వెళ్ళిపోదాం అన్న ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు అరే యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్నారా శ్రీముఖి పెద్దనాన్న ఎందుకన్నారు సార్ ఆ యూట్యూబ్ ఫ్యాన్స్ చూసి భయపడి పెద్దనాన్న పెద్దనాన్న అంటది రవైతేగా అవును డైపర్ లేసుకొని కూర్చుంటున్నా ఒక నలుగురు తాగుబోతులు ఫుల్ మందాగారు అదే కార్లో ఇంటికి బయలుదేరదామని బయలుదేరారు తీర వస్తే కారు ప్రాబ్లం వచ్చింది చెట్టు కార్ని తోస్తున్నారు తోస్తున్నారు ఎక్కడ కార్ కొంచెం కదిలితే ఒట్టు దాదాపు 1 అవర్ అయింది 2 అవర్స్ పిచ్చైపోతుంది వాళ్ళు కార్ తోస్తున్నారు కారు ఎందుకు కదలట్లేదు చెప్పండి కారు వాళ్ళది కాదు అన్న చెప్పన్న నువ్వు చెప్పన్న రవేనా ఆ కారు ప్లాస్టిక్ ది కాదు కారు ఒరిజినల్ కారే నలుగురు తాగునారు కదా అన్న అవును ఇద్దరు ముందల నుంచి ఇద్దరు వెనకల నుంచి తోసారు ఎటు కాదు పైగా ఏం చేసింది తెలుసా తెలివిగా ఎవరు చెప్పలేరు కాబట్టి వీనికి ఆల్రెడీ చెప్పించాను యూట్యూబ్ స్టార్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఒక రోజు జోక్స్ తో వస్తా ఒక రోజు కంటెంట్ తో వస్తా ఒక రోజు ఏం లేకుండా వచ్చిన అవి ఇప్పుడు మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం ఓకేరా అందరికీ నమస్కారం అయ్యా పటాషో రోజు చూస్తా శ్రీముఖి ఉంది కదా నాకు శ్రీముఖి అంటే చాలా మంచిది చాలా అభిమానం అందులో ఇంకోటి ఉంటాడు రవి అని వాడంటే చూడంగానే మనసు పారేసుకున్నా ఐ లవ్ చెప్పిండు మోసం చేసిండు బిడ్డ తల్లి చేసిండు అది ఆ రోజు చీకట్లో వాన పడుతుండే బిడ్డకు తల్లి అయినాక బిడ్డని తీసుకొని రవి దగ్గరకు వచ్చే అస్సలు పట్టించుకోలే వీడు నాకు పుట్టలేదు నాకు పుట్టలేదు అంటాడు తప్పు కదా అట్లా మాట్లాడడం ఇన్నోట్లో మన్నువాడా సూనిక తెల్లగా ఉన్నాడు నాలాగా నాలాగా తెల్లగా ఉన్నాడు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన కాలం మీద వాడితే ఏమంటాడు సార్ మొత్తం ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ మొత్తం తీసి నాకు ఇచ్చిండు వాడి బట్టలు ఉంటాయి కదా పాత బట్టలు అని దాని వేలం ఏమన్నాడు వేలం పాటలు అమ్మంత అమౌంట్ వస్తే అమ్ముకొని తినమన్నాడు కొడుకు మన శ్రీముఖి ఏం చేసింది ఆవిడ కూడా బట్టలు ఇచ్చింది ఇక్కడ వేలం పాట పెట్టినా శ్రీముఖి కాస్ట్యూమ్స్ ఉన్నాయి రవి కాస్ట్యూమ్స్ ఉన్నాయి దయచేసి మీరందరు కొనాలి ఓకేనా ముందుగా రవి బట్టలు అమ్ముతున్నా చూడండి రవి ఖర్చీ పంట ఇది చిన్నప్పటిది 10 రూపాయలు వేలం పాటలో 2 పైసలు అదేంద్ర 10 రూపాయలు అంటే ముందుకెళ్ళగా వెనుకొస్తే అంతకంటే ఎక్కువ పెట్టలేమన్నా దేంతో చూసుకున్నాడు రవి నువ్వు కడుపు కన్నది కడుతుంటున్నారా అది అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదాం అనుకున్నా పెద్దనాన్న అసలే నేను అమ్మట్లే నా అమ్ము శ్రీముఖి స్టార్ట్ చేస్తున్నా శ్రీముఖి చిన్నప్పుడు వేసుకున్నావా శ్రీముఖి వేసుకున్న చిన్న గౌన్ ఇది దీని రేట్ వచ్చేసి 50 రూపాయలు అయ్యా 5 రూపీస్ చిన్నగా ఉంది నాకు సరిపోదు 1000 రూపీస్ శ్రీముఖ్ అంటే ఇష్టమా నీకు చాలా మరి ఇది వేసుకొస్తుందా నీ చేతికి సరిపోదురా వేసుకరా బయట రెడీ ఉన్నది వేసుకరా శ్రీముఖి డ్రెస్ నీకు చేసి సరిపోయింది ఎంత పైసలి 1000 రూపీస్ అన్న రవి ఇంటికాడ ఇది వేసుకుంటాడంట ఇలా ఉంటాడు కదా పైన చెట్టు ఇంటికి పోతే ఇది వేసుకొని తిరుగుతాడు ఎంత లేకుండా అంటే ఇది వేసుకొని పర్ఫ్యూమ్ మీద అట్లా వదలాడతాడు దీని వేల పాట ఎంత 5 రూపాయలే కొనుక్కోండి 2 పైసలు తొందరరా నువ్వేం చేయంటే
ఇదేసుకో నువ్వు కూడా రవిలా కట్టిటికి పొరు. మహానుభావుడు పటాస్కే వెన్నుముకలంటాడు, వాళ్ళేంది పటాసలేనట్టుంటది, పటాసు కళ పటాసు అందగాడు. ఒకసారి మీ గట్టి చప్పట్లు కొట్టాలి మహానుభావుడు. పటాస్ అందగాడు యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్, వాణి వేలం పాట ఎంత తెలుసా? 10,000 2 కోట్లనా? 2 కోట్లు ఒకటోసారి. 3 కోట్లు. 3 కోట్లు. 3 కోట్లు రెండోసారి. 5 కోట్స్. 5 వాట్ ఎ వండర్. 5 క్రోర్స్. 5 క్రోర్స్ 51 పైసా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ది ఇంకొకటి.